చిట్టూర్ల శ్రీకాకుళం జనసేన నాయకురాలిని మా కటారి దీపికా కటారి కళాయి నీ పేరేంట సరిగ్గా కూడా లేదు నాకు దీపికా కటారి కళాయి మా నీ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను నువ్వు వేరే ఒక వీడియో పెట్టావు మెగా కుటుంబం గురించి ఇట్లాంటి వీడియోలు నేను చాలా చూస్తున్నాను ఎందుకంటే పిచ్చుకోకలు కదా చాలా మంది వాగుతూ ఉంటారు ఏనుగు రోడ్డు మీద వెళ్తుంటే వెనక కుక్కలు మొరిగినట్టు మీ అందరూ మొరుగుతూనే ఉంటారు మెగా ఫ్యామిలీ వెనకాల మాకు అలవాటు అయిపోయింది కానీ చెప్పవని వదిలేస్తున్నాం మేము కూడా అది ఎందుకంటే మా సంస్కారం అది వదిలేయటం అనేది నేను అసమర్థత కింద చేతకానితనం కింద మీరు తీసుకుంటున్నారు మా మంచితనం మీరు గమనించట్లేదు సరే నీకు కొన్ని వాళ్ళు అడిగిన పాయింట్లకు సమాధానం చెప్దామని ఇప్పటిదాకా ఎప్పుడు వీడియో చేయను నేను నీకు సమాధానం చెప్పాలన్న ఉద్దేశంతో ఇవాళ వీడియో చేస్తున్నాను ఏంటమ్మా ఏంటి పాయింట్లు అడుగుతున్నావు పాయింట్లు పెట్టావు ఏంటమ్మా ఏంటన్నా కులమా ఏంటి కాపు కులం బలుపు అసలు నీకు సంస్కారం ఉందా మాట్లాడుతుంది నీకు అమ్మా నాన్న సంస్కారవంతులుగా తీర్చిదిద్దారా నీ నా భాష ఏంటి నువ్వేంటి నీ హావభావాలేంటి అసలు నువ్వే యాక్టర్వి వాళ్ళు కాదు అసలైన యాక్టర్వి నువ్వు చండాలమైన యాక్టర్వి అంటే మన పాత సినిమాల్లో రాజనాల ఆ టైప్ యాక్టర్వి నువ్వు సరే అది తీసి పక్కన పెట్టేద్దాం నేను మాట్లాడేది ఏంటంటే కులం నీలాంటి చండాలమైన వ్యక్తులు ఉండటం బట్టే కదా ఈ రెడ్డి కాపు ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ కమ్మ ఇలాంటి మాటలు మాట్లాడుతూ మన ఆంధ్రప్రదేశ్ ఇంత అధోగతి పాలవడానికి ముఖ్య కారణం నీలాంటి వాళ్లే కులం ప్రసక్తి తీసుకొచ్చి మాట్లాడే నీలాంటి వాళ్లే దీనికి ముఖ్య కారణం అది దానికి నేను చెప్పాను కదా నువ్వు నీలాంటి వాళ్లే ఈ ఆంధ్రప్రదేశ్ ఇట్లా అవడానికి ముఖ్య కారకులు ఇంకా రెండోది వేషాలు అమ్మాది వాళ్ళ వృత్తి పరంగా వాళ్ల సంపాదన పరంగా అది వాళ్ళు మేకప్ చేసుకున్నారు కానీ వాళ్ళు నిజ జీవితాల్లో జీవించటం లేదమ్మా నిజ జీవితాల్లో జీవించే వాళ్ళు నీలాంటి వాళ్ళు నిజ జీవితాల్లో ఉంటారు నువ్వు నీ నాయకుడు నువ్వు రాజకీయ పరంగా ఇది మాట్లాడావో లేకపోతే అభిమాన కుటుంబ అంటే అభిమాన కుటుంబ మెగా ఫ్యామిలీ మీద మాట్లాడావో నాకు అర్థం కాక ఎట్లా సమాధానం చెప్పాలా అని ఆలోచించుకున్నా ఎందుకంటే అది నీకే అర్థం కాలేదు అందుకని నాకు కూడా అర్థం కాలేదు నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పలేదు కదా కానీ నీకు ముందు కుటుంబ పరంగా చెప్తున్నాను నీకు అర్హత లేదమ్మా ఆ కుటుంబాన్ని అనే అర్హత నీకు లేదు ఏంటన్నావు చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి కలిపేశారా కాంగ్రెస్ లో ఇలాంటి చెత్తగాళ్ళందరూ ఉంటే ఆయన ఏం చేస్తాడమ్మా మెతగోడు అమ్మాయికుడు చేరారుగా వైఎస్ఆర్ నువ్వు పెట్టావు ఆ ఫ్యాన్ గుర్తు ఒకటి ఆ చెత్తగాళ్ళందరూ చేరి దాంట్లో కూడా చచ్చారు అమ్మా దీంట్లో రాజకీయ భిక్ష చిరంజీవి గారి జనసేన ప్రజారాజ్యంలో ఉన్న రాజకీయ భిక్ష తీసుకుని గెలిచి వాళ్ళందరూ మళ్ళా తిరిగి మీ పార్టీలోకే చచ్చారు వాళ్ళన్ని విశ్వాసమైన కుక్కలు అవి కుక్కల్లో కూడా రెండు రకాలు ఉన్నాయమ్మా ఒకటి విశ్వాసం గలది జాతి కుక్క ఒకటి విశ్వాసం లేని ఊర కుక్క రోడ్డు మీద తిరుగుతుండే అవి రెండో టైపు మీవన్నమాట విశ్వాసం గలవి వేరే ఉంటాయి అవి వేరే కుక్కలు అవి జాతి కుక్కలు అవి తీసే వాటిని మీకు పోలికి కలుపుకోండి కుక్కలంటే మళ్ళీ వాటికి అవమానం మీలాంటి వాళ్ళు మాట్లాడే అర్హత మీకు లేదమ్మా ఎందుకంటే చిరంజీవి గారి ప్రజారాజ్యంలో ఆయన వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో విలీనం చేసేదాకా వెన్నంబడి ఉండి వాళ్ల దగ్గర బాగా డబ్బులు తీసుకుని తిరిగి కొన్ని రోజులు దాంట్లో తెలుగుదేశంలో ఉండి మళ్ళీ అక్కడి నుంచి జంపింగ్ జిల్లా అని కదా వీళ్ళంతా మళ్ళీ అక్కడి నుంచి మీ వైఎస్ఆర్సీపీలో ఒక్కొక్కళ్ళు 50 కోట్లతో టికెట్ కొనుక్కుని 50 కోట్లు టికెట్ తీసుకుని ఇంకో 50 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు అవన్నీ జనాల మీద రుద్ది బాగా వెనకేసుకున్నారు 50-50 100కి వాళ్ళు దిగిపోయి 5 ఏళ్ల పదవి కాలంలో 1 లక్ష కోట్లు ఒక్కొక్కరు మీ నాయకుడు గలవాటే కదా అలాంటివే మిగిలిన వాళ్ళు కూడా చేసి యథారాజా తథా ప్రజ అలా వెళ్తారన్నమాట అది నీకు ఇంకోటి కూడా చెప్తున్నా సంస్కారం అనేది ఇప్పుడు నేను నిన్న అమ్మా తల్లి అని మాట్లాడుతూ నువ్వు గొప్పదాని అని కాదమ్మా అది సంస్కారం ఇప్పుడు చెప్పాను కదా యథారాజా తథా ప్రజ నా నాయకుడు సంస్కారవంతుడే నాయకుడు నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పారు నీ నాయకుడు నీ మాటలు నీ అందరినీ చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ మీరు అనుకున్నారేమో పిల్లి కళ్ళు మూసుకు పాలు తాగుతూ నన్ను ఎవరు చూడటం లేదనుకుంటుంది అని మీరు అనుకున్నారు కానీ అందరూ మిమ్మల్ని చూస్తున్నారు మీకు ఒక అవకాశం ఇచ్చారు కదా ఇప్పుడు వాళ్ళ చెప్పులతో వాళ్లే కొట్టుకున్నారు అందరూ చూస్తున్నారు ఇంకొక వస్తే ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి మాట్లాడము ఆ పిల్లడు నిన్నేం చేశాడమ్మా అతను మొహానికి సర్జరీలు చేర్చుకున్నాడన్నావు ఇంకా ఏదేదో పడుకుంటూ ఏదో పిచ్చి చెత్త లాంగ్వేజ్ మాట్లాడు చెప్పాను కదా ఆయనకి సంస్కారం లేదని ఏమా ఆయన వెళ్తే వచ్చిపో అన్నాడు ఏంటి అందుకని అంత కసిగా చెప్తున్నావు నీకు ఇంకపోతే మన ఉపాసన గారు ఆమె కాలి గోటికి కూడా నువ్వు పనికిరావు అమ్మా కాలి గోటిలో ఉండే మట్టు విలువ కూడా నువ్వు చెయ్యవు అన్ని కోట్లకు అధిపతి ఉండి ఎంత వినయంగా ప్రజాసేవ చేస్తావు ఎవరికి ఎక్కడ
సహాయం కావాలంట అక్కడ సహాయం చేస్తూ 10 మందికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది ఆమెకి పిల్లలు పుట్టటం లేదు పిల్లలు పుట్ట నీకెందుకు అమ్మాలి పిల్లలు పుడితే నీకెందుకు పుట్టకపోతే నీకెందుకు సంసారం చేస్తున్నా ఏంటమ్మా పిచ్చివాగుడు నీకు అవసరమా ఇది నీకు అవసరమా లేకపోతే ఎప్పుడు రోజు వెళ్లి అలా గదిలోకి తొంగి చూస్తున్నావా ఏంటి పిచ్చి మాటలు మాట్లాడుతావు నువ్వు లేకపోతే నువ్వు ఏం అల్దాం అనుకున్నావా ఉపాసన బదులు చెప్పు ఏం మాట్లాడుతున్నావు పిచ్చివాగుడు వాక్కు ఇంకా రెండోది ఏంటమ్మా చిరంజీవి గారి పిల్లల గురించి మాట్లాడుతున్నావు నువ్వు చిన్న పిల్ల తెలిసి తెలియని వయసులో ఆ పిల్ల ఏదో ప్రేమ అనే మోసగాడి చేతిలో ఇదైపోయి మోసగింపబడి బాధలు పడి తల్లిదండ్రులు తండ్రిని కూడా ఎదిరించి ఆ ప్రేమ అనే మైక్ వాళ్ళని ఎదిరించి వెళ్ళినప్పుడు తను పడిన పడగాని పాటలు పడితే ఆ తండ్రి వెళ్లి తిరిగి తన కూతుర్ని తను తెచ్చుకున్నాడు తెచ్చుకుని మంచి భర్తని చూసి ఎన్నిక చేసి పెళ్లి కొట్టునిచ్చి పెళ్లి చేశాడు పిల్లల్ని కంది ఇప్పుడు సొసైటీలో బాగుంది చక్కగా లోపల ఇక్కడ సొసైటీలో చక్కగా ఉండి గుప్తంగా లోపల లోపల వాళ్ళ సంసారాలు వాళ్ళని అలుగుబడుతుంటే నువ్వెందుకమ్మా లోపలికి వచ్చి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు వాళ్ళ సంసారాలు వాళ్లే కదా చూసుకున్నారు నీకెందుకు మధ్యలో నువ్వేమైనా పోషిస్తున్నావా ఏం లేదు కదా ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు నీకు సంస్కారం ఉందా ఆ పిల్ల ఏం చేసింది ఎందుకు ఆ పిల్లని అలా మాట్లాడుతున్నావు అసలు సాటి ఆడదాని నువ్వు అసలు ఆడదానివేనా లేకపోతే ఆడదాని ముసుగులాగా చీర కట్టుకుని ఎటుగాని దాని వారు నాకు అర్థం కదా చెప్పు ఒక ఆడదాని చిన్నపిల్లని తన బాధ వస్తే ఎటువంటి వాళ్ళు కసాయి వాళ్ళు కూడా ఒక ఆడపిల్లకి బాధ కలిగితే కడుపులో పెట్టుకుని దాచుకుంటారు కసాయి వాడు కూడా చివరికి నీలాంటి దరిద్రమైన వాళ్ళు కాదు ఇంకోసారి మాట మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకో నాగబాబు గారి గురించి వాళ్ళ కుటుంబం గురించి నాగబాబు గారు ఆయన జీవనోపాధి అమ్మా అది జీవనోపాధి ఆయన రాసుకుంటాడు ఆయన కాదు కదా చేసింది ఒకటి దాంట్లో నీకెక్కడ తప్పు కనబడుతుంది నాకైతే తప్పు కనబడలే అతను ఆ పిల్లాడెవరో తన జీవనాధారం కోసం దానికి వచ్చాడు అతను ఏదో చేసుకున్నాడు అది అందరూ నవ్వించేది ఒక ఏదో హాస్యాస్పదంగా వాళ్ళు ఏదో చేశారు మిమ్మల్ని ఒక్కళ్ళనే ఏం చేయలేదుగా కోడి కుంపటి సామెతలాగా నువ్వు లేకపోతే ఏమి తెల్లారదన్నట్టుగా నిన్నే అన్నాడు నిన్నే అన్నాడని గురువింద గింద సామెతలాగా మాట్లాడతావే నిన్నే అన్నాడని మిమ్మల్ని ఎవడన్నాడు ఆ నీతో పాటు నలుగురిని అన్నాడు అప్పుడు నాగబాబు గారు ఏమన్నారు ఏమన్నారు చెప్పు చిరంజీవిది పవన్ కళ్యాణ్ కూడా చేయొచ్చు కదా అని అడిగారు చెవులు పోయినాయా అదే చెవుడు దాని వెనక ఏమన్నారు మూసుకుని కూర్చోవమ్మా ఆడపిల్లలనే అర్హత నీకెక్కడుంది పిచ్చి పిచ్చి వేషాలే బాగు ముఖ్యంగా అతి ముఖ్యమైన మూడో పాయింట్కి వస్తున్నా ఏంటన్నావు ఉదయకిరణ్ చంపింది ఉదయకిరణ్ చనిపోవడానికి కారణం నీకు కళ్ళు పోయినా చెవులు పోయినా లేదా నీకు ఇప్పుడు నీకు వీడియో పెట్టిందని నీకు యూట్యూబ్ ఓపెన్ చేసి వాళ్ళ అక్క ఇంటర్వ్యూ చూడటం నువ్వు ఇంటర్వ్యూ చెప్పినప్పుడు వినలేదా నువ్వు వాళ్ళ అక్క నీకు చెప్పలేదు అందరికి యూట్యూబ్ లో ఉందిగా విను ఒకసారి సరిగ్గా చెవుల్లో మిషన్ పెట్టుకుని వేలు పెట్టి పొడుచుకోకుండా మిషన్ పెట్టుకుని విను వినబడుతుంది బాగా వాళ్ళ అక్క చెప్పింది వాళ్ళకేం సంబంధం లేదు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడవద్దు ఎవరిని పడితే వాళ్ళని ఎట్లా పడితే అట్లా అల్లు అర్జున్ ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నాడు రామ్మోహన్ రామ్ చరణ్ చేయించుకున్నాడు వాళ్ళ సంసారం ఉందో లేదో తెలియదు నీకెందుకు వాళ్ళ సంసారం ఉందో లేదో ఆ అమ్మాయి చూసుకుంటుంది నీకెందుకు మధ్యలో నీకెందుకు అసలు మధ్యలో ఇంకా ముఖ్యమైన పాయింట్ నువ్వెవర్తివమ్మా నా నాయకుడు అంటే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని వాళ్ళు మూడు పెళ్లిళ్లు చేసుకుంటే వాళ్ళ భార్యలకు ఉండాలి నీకేంటి మధ్యలో దొరక నాలుగో పెళ్లి చేసుకుందాం అనుకున్నావు నువ్వేమన్నా ఆయన్ని అది కుదరక ఇట్లా రోడ్డు పేపర్ ఏడుస్తున్నావు ఆ వీడియోల ప్రకారం ఏమో అవుతున్నావు నువ్వు ఆయన పుట్టిన మూడో భార్య పుట్టిన పిల్లలు ఆయన పిల్లలు కాదా నీకెందుకు కాదు అంత మధ్యలో అసలు నీకెందుకు నీకెందుకు అంత దురద నీకెందుకు అంత దురద నీకేమన్నా అవసరమా కళ్యాణ్ గారిని ఇంకా చుట్టలేదా అదే చెప్పు తెగిపోతుంది మెగా ఫ్యామిలీ గురించి ఇంకొకసారి ఒక్క మాట మాట్లాడినా ఏమన్నా మాట్లాడినా చెప్పు తెగిపోతుంది నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే నేను శ్రీకాకుళం హెచ్చర్ల మాది నువ్వు వచ్చి జనసేన నాయకురాలని నా గురించి ఎవరడినా చెప్తారు నా గురించి అంత చెప్తారు నీకు రాజకీయంగా గురించి కానీ సామాజికంగా సేవల గురించి కానీ నీకు మాట్లాడే అర్హత లేదు నీకు మళ్ళా చెప్తున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే వచ్చి శ్రీకాకుళంలో లేకపోతే నీ అడ్రస్ చెప్పు మేము వస్తాం నీ సంగతి ఏదో నేను అక్కడే తెలుసుకుంటాను శుభ్రంగా నువ్వు చెప్పు నీ నాయకుడు ఏం చేశాడు 10 మందికి ఉపయోగపడే నాయ పనులు నీ నాయకుడు ఏం చేశాడు నా నాయకుడు ఏం చేశాడో నేను చెప్తాను నాకు నమ్మకం నా నాయకుడు చేసిన 100 చెప్తా నువ్వు నీ నాయకుడు చేసిన ఒక్కటి చెప్పు చాలు ఒక్కడికి ఉపయోగపడ్డాడని ఆయన తరఫున కరోనా టైంలో ఎంతమంది ఎన్ని సేవలు చేశారో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు అందులో ఆ సేవలు చేసిన దానిలో నేను కూడా ఉన్నాను నా నాయకుడు యొక్క ఒక్క సమిగ్ధతో ఆయన ఒక్క సమిగ్ధ అట్లా చేస్తే ఆ సమిగ్ధను పట్టుకుని మేము ఎన్ని వేల మందికి ఎన్ని లక్షల మందికి మా వంతు సాయం చివరికి కూలి పనికి వెళ్లే జన సైనికుడు కూడా తన వంతు సాయం పక్కవాడికి చేశాడు అది జనసేన అంటే అది పవన్ కళ్యాణ్ గారంటే ఇంకొకసారి మెగా ఫ్యామిలీని ఏమన్నా అన్నా కళ్యాణ్ గారి మాట ఏమన్నా ఎత్తినా నాగబాబు గారు అవి చేస్తున్నారు ఇవి చేస్తున్నారు అన్నా
చిరంజీవి గారు అది ఇది అని అన్నా నీకు చెప్పు తెగిపోయిట కొడతారు. ధైర్యం ఉంటే దమ్ము ఉంటే వచ్చి పెట్టు, నువ్వు రమ్మను నేను చెప్తున్నాను, నువ్వు రమ్మను నేను వస్తాను అంతేగాని, లేకపోతే నువ్వురా నీకు ధైర్యం ఉంటే, లేకపోతే నేను వస్తా ధైర్యంగా నేను చెప్తున్నా నేను వస్తా. ఇంకొకసారి మళ్ళా మళ్ళా చెప్తున్నా, చెప్పు తెగిపోతుంది. నాకు నా మెగా ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీనే, నాలాగే ప్రతి మెగా ఫ్యామిలీ అభిమాని అట్లానే ఉంటాడు. వీళ్ళకి కనుక కోపం వస్తే ఆ కోపాన్ని తట్టుకోవడం అనేది మీ ఎంబరి వల్ల కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఇప్పటికైనా కనీసం మనిషిగా ఆలోచించడం అది చెయ్యి. మంచి మనిషికో దెబ్బ మంచి గొడ్డుకో దెబ్బ అంటారు, నువ్వు కనీసం గొడ్డుకు కూడా కాదు. ఎందుకంటే ఇందాక నీ మాటలు వింటే, నీ హావభావాలు చూస్తుంటే నాకు అర్థమైంది అది. కనీసం ఇప్పటికైనా ఇన్ని మాటలు ఇంతమందితో పడుతావు, నువ్వేదో గొప్పగా మాట్లాడుతున్నావు అనుకోకు, ఏదో పదవి ఆశించుకో. ఎవరికి ఏమి ఉండదు, ఇవాళ ఉన్నవాడు రేపు ఉంటాడో ఉండడో ఎవరికి తెలియదు, ముందు అది గమనించు. అందుకని ఒళ్ళు దగ్గరెట్టుకో, మంచి చేసేవాడిని దూషించడం మానే, మంచి చేసేవాడికి వీలైతే సహాయం చేయి, లేకపోతే పక్కకుండు నోరు మూసుకుని. అంతేగాని పిచ్చివాడు వాక్కు, ఇలాంటివన్నీ వెనకట ఆరేళ్ల నుంచి వింటూనే ఉన్నాం. ఇలాంటి వాళ్ళని ఎవరు పట్టించుకోరు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. జై హింద్, జై జనసేన.